సంబంధించి ఇళ్ళు ఇవ్వడం దగ్గర నుంచి, అనేక మందికి వైద్య సదుపాయాలు ఇవ్వడం దగ్గర నుంచి అద్భుతాలు అనేకం జరిగినాయి. ఇది ఇంకొక అద్భుతం. అవన్నీ ఒక ఎత్తు అయితే అంటే రాజకీయాలని ఇప్పుడు రాజకీయాలే మారబోతున్నాయి. జాతీయ రాజకీయం రాబోయే 100 ఏళ్ళకి ఇప్పుడు మళ్ళీ పునాది. అవును, ఎందుకంటే మహిళలకు 33% రిజర్వేషన్ అనేది ఆషామాషి వ్యవహారం కాదు. అవును, మొత్తం రాజకీయ యవనిక మీద తొలిసారిగా 33% మహిళలు రాబోతున్నారు నెక్స్ట్ పార్లమెంట్ లో గానీ అసెంబ్లీలో గానీ, ఇంక్లూడింగ్ అసెంబ్లీస్, పార్లమెంటే కాదు దేశవ్యాప్తంగా. అంటే మహిళా ప్రాతినిధ్యం అనేది విపరీతంగా పెరగబోతుంది. ఇది దేశ రాజకీయాలను ఏ దిశకి తీసుకెళ్తాయి అనేది చూడాలి. అంటే మూడోసారి ఈ టర్మ్ తోనే ఆయన మొత్తం ఒక చేంజ్ తీసుకురావాలనుకోవడం వెనక భారతీయ జనతా పార్టీ ఉద్దేశం ఏంటి? ఆయన ప్లానింగ్ అంటే బీజేపీ అనుకున్న ఎజెండా, దశాబ్దాల క్రితం ఆరంభమైనటువంటి బీజేపీ ఈ శతాబ్దంలోని మార్పులకి తన వేదిక అవ్వాలనుకుంది. వాజ్పేయి టైంలో ఆరంభించింది, నరేంద్ర మోడీ టైంలో ముగిస్తోంది. సరికొత్త ఎజెండాతో సరికొత్త ప్రపంచం వైపుకి తీసుకెళ్తోంది. అంటే మార్పులకు ఒకటే వేదిక కాబోతుందా ఈ నిర్ణయం? భారతీయ జనతా పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండడానికి కూడా ఒక బాట వేసుకుంటున్నారు. రాజకీయాల్లో ఎవరు శాశ్వతంగా ఉండరండి, వీళ్ళకి ఇప్పుడు ప్రెజెంట్ వచ్చింది. కాకపోతే కొంత అడ్వాంటేజ్ ఏంటంటే అవతల ఉన్నటువంటి వాళ్ళు వీక్గా ఉంటాం. ఇప్పుడు జమిలి ఎన్నికలప్పుడు కొంత అడ్వాంటేజ్ అవ్వచ్చేమో. ఇప్పుడు రాహుల్ గాంధీకి 99 రాలేదా, కాబట్టి ఏమైనా జరగచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది అనుకున్న టైంలో వాళ్ళకి ఇది ఒక ఇది అవుతుంది. అదే ఉండదు. ఇప్పుడు జనాలలో ఒక యాంటీ మోడీ ఉందనుకోండి, ఈ తొలి అవకాశం కాంగ్రెస్కే రావచ్చుగా దేశవ్యాప్తంగా. ఇప్పుడు మన ఐఎన్డీఏ కుటుంబం బలంగా పెరిగద్ది సీట్లు దేశ